ఈరోజు నేను ఈ స్థలంలో నిలబడడానికి కేవలము దేవుని యొక్క కృప ఆయన యొక్క చిత్తము అంతే ఇందులో వేరే ఏమీ లేదు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరలోకమందినటువంటి మా దేవా మీకు వందనములు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరము కూడుకొని మీ పాద సన్నిధిలో కొన్ని మాటలు విని కొన్ని మాటలు తెలుసుకోవడానికి కొన్ని మాటలు ధ్యానం చేయడానికి కొన్ని మాటలని మా జీవితాల్లో అలవర్చుకోవడానికి మీరు ఈ యొక్క కృపను దయచేశారు తండ్రి మీకు వందనములు ఇక్కడ కూర్చొని ఉన్న ఏ బిడ్డ కూడా కేవలము సమయమును గడపడానికి ఇక్కడికి రాలేదు మీ సన్నిధిలో కొన్ని మాటలు తెలుసుకొని వాటి ప్రకారంగా బ్రతికి మీ కృపలో వారు ఎదుగుటకు ఆత్మీయంగా బలపడుటకు వచ్చినారు తండ్రి కాబట్టి మీ పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని సంగతులను కొన్ని మాటలను వారికి వినిపించవలసిందిగా కోరుచున్నాము తండ్రి తగిన సమయానికి తగిన జ్ఞానమును దయచేయండి ఏ ఒక్కరు కూడా తండ్రి విన్నవి వ్యర్థంగా పోనివ్వకుండా వారు ఖచ్చితంగా వారి హృదయాల్లో వాటిని ఉంచుకోవడానికి సాయం చేయమని క్రీస్తు వారి నామములో అడిగి వేడుకునుచున్నాం తండ్రి ఆమేన్ అక్కడ వినపడుతుందా వినిపిస్తుందా నేను మాట్లాడేది సమస్తనై సారీ కేలుస్తుంది అలాగే మేబీ లేటర్ ఐ విల్ లెర్న్ హిందీ మే మెసేజ్ కర్తాం బట్ దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు డెలివర్ ఇన్ ఇంగ్లీష్ సారీ ఇన్ తెలుగు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుచున్నాను మీ మొబైల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోవాలని ఫస్ట్ నా రిక్వెస్ట్ ప్లీజ్ చిప్పుడు నైట్ ఫ్లైట్ జర్నీ చేశాను నాకు నిద్ర లేదు సరిగ్గా గట్టిగా అరిచే అంత ఓపిక లేదు ఇప్పుడు అయినప్పటికీ మీ సన్నిధిలో ఒక చిన్న పాట పాడాలని నేను ఆశిస్తున్నాను ఒక చిన్న చరణం పాడతాను ఆ తర్వాత మనము ఈరోజు మెసేజ్కి వెళ్దాము కాలము నెరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకు దిద్దుకో కాలము నెరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకు దిద్దుకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహముండగానే దేవుని మనసు తెలుసుకో ఇదే కదా అనుకూల సమయం సోదరా మరో దినం నీకుందో లేదో ఎరుగరా కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను కాలము నెరిగి నిదుర మేలుకోవాలి భారము కలిగి బ్రతుకు దిద్దుకోవాలి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి దేహముండగానే దేవుని మనసు తెలుసుకోవాలి ఇదే కదా అనుకూల సమయం ఇదే కదా అనుకూల సమయం మరో దినం నీకుందో లేదో నీకు తెలియదు కాలము ఎరిగి నిదుర మేలుకో కాలము నెరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో ఎందుకు ఈ పిల్లలందరూ పాఠశాలకు వెళ్తున్నారు చెప్పండి ఎవరైనా ఈ తమ్ముళ్ళందరూ పాఠశాలకు వెళ్తున్నారా ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ జారానా క్యూ జారే ఎనీ ఆన్సర్ ఎందుకు వెళ్తున్నారు క్యూ జారే స్కూల్ మే పడ్రకే చదువుకోవడానికి వెళ్తున్నారు ఓదక్కే హోగ్తా ఇదారే యాకే హోగ్తారే ఓదబేకు ಯಾಕೆ ಓದಬೇಕು ಅಲ್ವಾ ಕ್ವಶನ್ ಯಾಕೆ ಓದಬೇಕು ಯಾಕೆ ಎಂದಕ್ಕೆ ಚದುಕೋವಾಲಿ ಕ್ಯೂ ಪಡ್ನ ಬಿಕಾಸ್ ಯುವರ್ ಪೇರೆಂಟ್ಸ್ ಯುವರ್ ಫ್ಯೂಚರ್ ನಿಮ್ಮ ಭವಿಷ್ಯತ್ತು ಮೀ ಭವಿಷ್ಯತ್ತು ಮೀ ಫ್ಯೂಚರ್ ಮೀ ಜಾಬು ಮೀ ತಲ್ಲಿದಂಡ್ರು
ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అందుకనే అదికోసరనే ఓదకొస్తారే ఓక్తారే స్కూల్కి ఇలాంద్రే చదువుకోవడానికి వెళ్తారు అవునా కాదా ఎస్ ఎస్ బోలనా ఎస్ తోడా ఎస్ మీరు ఎందుకు వచ్చారు చర్చికి మీరందరూ ఎందుకు వచ్చారు ఈరోజు చర్చికి బికాజ్ ఇట్ ఈస్ సండే బికాజ్ ఇట్ ఈస్ సండే ఇవత్తు భానువారం ఆగిద్రదింద నీవు బందీదిరా ఈరోజు ఆదివారం కాబట్టి మీరు వచ్చారా లేకపోతే దేవుని సన్నిధిలో నేను ఉండాలని వచ్చారా చెప్పగలరా ఎవరైనా బోలనా చెప్పండి ఏలి ఆరాధరు దేవుని సన్నిధిలో ఉండడానికి వచ్చారా దేవుని సన్నిధిలో నాలుగు మాటలు నేర్చుకోవడానికి వచ్చారా ఊరికే సండే కాబట్టి వచ్చారా ఎనీవన్ చెప్పండి నో ప్రాబ్లం నేనేమన్నా వెరీ గుడ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ హియర్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హియర్ నాను ఇదిగోస్కరనే ఇవత్తు నిమ్మ మధ్య బందిదిని ఇది ఇదే ఒక కేవలం కారణం కోసము మనమంతరం ఇక్కడ కూడుకొని ఉన్నాము అంతేగాని ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు బిర్యానీ చేసుకొని తినొచ్చు ఈరోజు మాంసం కూర తినొచ్చు నైజాత ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు అసలైన పాఠంలోకి వెళ్తారు ఎందుకు చిన్నపిల్లల్ని తీసుకున్నానంటే చిన్నపిల్లలకి మీకు చదువు నేర్పించడం మీకు ఎంత ఇష్టమో ఈరోజు ఒక తల్లిదండ్రులు ఇంట్లో పనిచేస్తూ ఒక భార్య కావచ్చు బయటికి వెళ్తున్న భర్తలు కావచ్చు ఎందుకు వాళ్ళు పనిచేస్తున్నారంటే అవర్ మక్కలకోసరా వాళ్ళ పిల్లల కోసము ఎస్ ఎస్ వాళ్ళు చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తులో బాగుపడాలి మంచి జాబులు చేసుకోవాలి పెద్ద పెద్ద కంపెనీలో ఉండాలి లక్షల లక్షల రూపాయలు సంపాదించాలి అవునా ఎస్ 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 ఈరోజు మీరు నేను ఈ సన్నిధిలో కూర్చున్నామంటే జస్ట్ నాట్ టైం పాస్ ఎట్ ఆల్ ఇట్స్ నాట్ టైం పాస్ ఇట్స్ నాట్ ఫర్ సేక్ ఆఫ్ ది సండే వర్షిప్ ఇట్స్ నాట్ ది సేక్ ఆఫ్ ది సండే వర్షిప్ గాడ్ వాంటెడ్ టు టాక్ టు యూ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిమ్ చేత మాట్లాడబేకు అంత ఇవత్తు నిమ్మన్నయ్య ఇల్లి కర్కొని బందిరదు ఏ హౌ హేగే మక్కలు స్కూల్కి పోగి ఓతారో ఎలాగైతే పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారో అలాగే ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో నిలబడాలి కూర్చోవాలి మాటలు నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి వి హ్యావ్ ఎ రీజన్ ఫర్ చిల్డ్రన్ మక్కలకోసకర నమ్మకి కారణం ఇదే భవిష్యత్ ఫ్యూచర్ అంతా మక్కలకోసకర నమ్మకి ఒక కారణం ఉంది వాళ్ళు చదువుకోవాలని బట్ వై నాట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఒక క్రైస్తవుని జీవితంలో నువ్వు చర్చికి రావడం వెనకాల బలమైన కారణం లేదంటారా ప్రతి ఒక్క క్రైస్తవ చర్చికి బంధు కుత్కొండు ఏం మాడబేకు అంత దేవుడు ఉద్దేశ ఇన్ఫ్యాక్ట్ వాట్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్స్ వాంటెడ్ టు నో ఆర్ లెర్న్ ఫ్రమ్ ది చర్చ్ నీ మక్కలాగ్లీ నిమ్మ హస్బెండ్ ఆగ్లి నిమ్మ వైఫ్ ఆగ్లి దేవర సన్నిధానకే బంద్బుట్టు ఏను కలుతుకోబేకు అంత భర్త ఇదిరా దేవుడు యాకే నిమ్మన్న ఇల్లి కర్కొని బందిదిరా అందరే దేర్ ఈజ్ అ ప్రైమరీ రీజన్ బిహైండ్ దట్ ఈరోజు ఇవత్తు నమగే స్కూలు ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಇವತ್ತು ಅವರಿಗೆ ಕಾಲೇಜ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಅವರಿಗೆ ಒಂದು ಜಾಬ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಅದೇ ಮಕ್ಕಳನ್ನ ದೇವರ ಭಯಭಕ್ತಿಯಿಂದ ನಡೆಸಿ ನೋಡೋಣ ಎಷ್ಟೊತ್ತು ಟೈಮು ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ನಾವು ಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಥಿಂಕ್ ಮಾಡಿ ನೋಡೋಣ ಒಂದು ದಿನಕ್ಕೆ ಮಕ್ಕಳು ಸ್ಕೂಲಲ್ಲಿ 4 to 8 hours ಬೆಳಿಗ್ಗೆ 9 ಗಂಟೆಗೆ ಹೋದರೆ ಮಧ್ಯಾಹ್ನ ಅವ್ರ ಸಂಜೆ 4 ಗಂಟೆ ಆಗುತ್ತೆ ಅಲ್ವಾ ಅಲ್ವಾ ಹೌ ಮಚ್ ಟೈಮ್ ಯು ಆರ್ ಸ್ಪೆಂಡಿಂಗ್ ವಿತ್ ಯುವರ್ ಚಿಲ್ಡ್ರನ್ ವಿತ್ ಬೈಬಲ್ ಬೇಡ ಯಾರು ಕೇಳ್ತಾರೆ ಯಾರು ಕೇಳೋದು ನಮ್ಮನ್ನ ಬಟ್ ಅವನು ಕೇಳ್ತಾರೆ ಪ್ರೋಗ್ರೆಸ್ ಕಾರ್ಡ್ ಕೇಳುತ್ತೆ ಟೀಚರ್ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ ಲಕ್ಷ ಲಕ್ಷ ದುಡ್ಡು ನಾವು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸ್ಕೂಲಲ್ಲಿ ಅವನು ಯಾಕೆ ಓದಬೇಕು ಯಾಕೆ ಓದಲ್ಲ ಅವನು
ಓದಲೇಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಒದೆ ಬೀಳುತ್ತೆ. ಹೌದಾ? ಇವತ್ತು ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಬಾಯಲ್ಲಿ ಒಂದು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿಸಿ ನೋಡೋಣ. ನೀವು ಹೇಳಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಜೊತೆ, ನಿಮ್ಮ ಹಸ್ಬೆಂಡ್ ಜೊತೆ, ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಜೊತೆ. ಇಲ್ಲರಿ, ನಮಗೆ ಬರಲ್ರಿ, ಗೊತ್ತಿಲ್ಲರಿ. ಬಟ್ ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತವನಾಗಿ, ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತವುಡಿಗ ಕ್ರೀಸ್ತ ಸನ್ನಿಧಿಲೋಕಿ ವಚ್ಚಿ ಏನು ನೇರ್ಚುಕೋಪೋತೇ ದೇವುಡು ಅಡಗಡ మనల్ని? మనం మన పిల్లలకి నేర్పించకపోతే దేవుడు అడగడా? అడగడా? కేలల్వా? దేవరు కేలల్వా? కేల్తారా ఇల్వా? జోరగా వెళ్ళి ఎల్లరూ. బ్రేక్ఫాస్ట్ అయితా? సరే, ఇది యాకే నేను వెళ్ళింది నిమ్మ హత్ర అందరే. ప్రియరే నోడి, నాకు యా విషయంలో కేర్ఫుల్ ఆగిరబేకో, ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಕಾನ್ಶಿಯಸ್ ಆಗಿರಬೇಕೋ ಆ ವಿಷಯದಲ್ಲಿ ಕಾನ್ಶಿಯಸ್ ಆಗಿ ಇರೋದಿಲ್ಲ ಇವಾಗ. ಬಿಕಾಸ್ ನೋಬಡಿ ಕೇರ್ಸ್, ನೋಬಡಿ ಆಸ್ಕ್, ಯಾರು ಕೇಳೋದಿಲ್ಲ, ಯಾರು ಏನು ಅನ್ನೋದಿಲ್ಲ. ಎವರಿಕಿ ಭಯಂ ಲೇದು, ಎವರಿಕಿ ಅಡುಗೆ ಶಕ್ತಿ ಲೇದು, ಅಡುಗೆ ದಮ್ಮು ಲೇದು. ಎವರು ಅಡುಗುತ್ತಾರು? ಇವತ್ತು ಭಾನುವಾರ ರೀ, ಹೋಗಿದ್ದೀನಿ, ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಬಂದಿದ್ದೀನಿ, ಸಾಕು. ಇವಾಗ ಏನಿದೆ ಮನೆಯಲ್ಲಿ? ಚಿಕನ್ ಮಾಡಿದಿರಾ? ಮಟನ್ ಮಾಡಿದಿರಾ? ಬಿರಿಯಾನಿ ಮಾಡಿದಿರಾ? ಫ್ರೆಂಡ್ಸ್ ಹೊರಗಡೆ ಹೋಗಬೇಕು, ಪಾರ್ಟಿಗೆ ಹೋಗಬೇಕು, ಬಿಕಾಸ್ ಇಟ್ ಇಸ್ ಸಂಡೇ. ಆಯಿತು ಅಣ್ಣ ಅವರು, ಅಷ್ಟೇ ಮುಗಿಯಿತು ನಂದು, ಮತ್ತೆ ಮತ್ತೆ ಸಂಜೆ ಎಲ್ಲ ಕರೆಯೋದು ಬೇಡ ನನಗೆ ಚರ್ಚಿಗೆ. ವೀಕೆಂಡ್, ವೀಕೆಂಡ್ ಮಾತ್ರ, ಅದು ಒನ್ ಅವರ್ ಮಾತ್ರ ಅಷ್ಟೇ. ವೀಕ್ ಡೇಸಲ್ಲಿ ಚರ್ಚ್ ಅಂತ ಎಲ್ಲರಿ? ಅಪ್ಪ ತಪ್ಪಾಗುತ್ತೆ. ವೀಕ್ ಡೇಸಲ್ಲಿ ಚರ್ಚ್ ಅಂತ ಎಲ್ಲೇಬಾರ್ದು. ಸಂಡೇನೂ ಅದು ಒನ್ ಅವರ್ ಟೂ ಅವರ್ಸ್ ಇರಬೇಕು. ಹೀಗಿದ್ರೆ ನಿಮ್ಮ ಫೌಂಡೇಶನ್ ಆಫ್ ದ ಫೇತ್ ಎಲ್ಲಿಂದ ಬರುತ್ತೆ? ಅಲ್ಲಿ ಏನು, ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಏನು ಬಿಲ್ಡಿಂಗ್ ಎಲ್ಲ ಹೊಡೆದಾಕಿದ್ದಾರಲ್ವಾ? ಯಾಕೆ ಹೊಡೆದಾಕಿದ್ದಾರೆ? ಫೌಂಡೇಶನ್ ಯಾಕೆ ಹಾಕಬೇಕು? ಹಂಗೆ ಕಟ್ಬೋದಲ್ಲ, ಹಾಗೆ ಪಕ್ಕ ಸಿಮೆಂಟ್ ಹಾಕಿ ಪಕ್ಕ ಒಂದು ವಾಲ್ ಹಾಕ್ಬಿಟ್ಟು ಕಟ್ಬೋದಲ್ಲ. ಯಾಕೆ ಅದೆಲ್ಲ ಗುಂಡಿ ತೆಗೆದಿದ್ದಾರೆ? ಕನ್ನಡ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗುತ್ತಲ್ಲ. ಹಾಂ, ಯಾಕೆ ತೆಗೆದಿದ್ದಾರೆ? ಬಿಕಾಸ್ ಏನು ಬೇಕು ಅದಕ್ಕೆ? ಫೌಂಡೇಶನ್ ಬೇಕು. ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಫೌಂಡೇಶನ್? ನಿಮಗೆ ಎಲ್ಲಿದೆ ಫೌಂಡೇಶನ್? ಎಲ್ಲಿ? ಎಷ್ಟು ಎಷ್ಟು ಬೈಬಲಲ್ಲಿ ಎಷ್ಟೆಲ್ಲ ಗೊತ್ತು ನಮಗೆ? ಎಷ್ಟು ಗ್ರಂಥಗಳಿದೆ? ಎಷ್ಟು ಪ್ರವಕ್ತರಿದ್ದಾರೆ? ಎಷ್ಟು ಶಿಷ್ಯರಿದ್ದಾರೆ? ಯಾಕೆ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ? ಯೇಸು ಕ್ರಿಸ್ತವರು ದೇವರಾಗಿದ್ದವರು ಯಾಕೆ ಬಂದಿದ್ದಾರೆ? ನಿಮ್ಮ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಯವರಿಗೆ, ನಮ್ಮ ಪಕ್ಕದ ಮನೆಯವರಿಗೆ, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗೆ, ನಮ್ಮ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡೋರಿಗೆ, ಯಾರಿಗಾದರೂ ನಾವು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಬಿಡಿಸಿ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದೀವ ನಾವು? ಬಟ್ ಆ ಫಿಲಮ್ ಚೆನ್ನಾಗಿದ್ರಿ, ಅದು ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡಿ, ಇದು ಸೀರಿಯಲ್ ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡಿ, ಅದು ಮಾತ್ರ ನೋಡಬೇಡಿ. ಆ ಸ್ಕೂಲ್ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಈ ಸ್ಕೂಲ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತೀವಿ. ಆ ಊಟ ಆ ಹೋಟೆಲ್ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಈ ಹೋಟೆಲ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಹೌದಾ? ಐ ಆಮ್ ರೈಟ್? ದೇವರ ನಂಬಬೇಕು, ಯಾಕೆ ನಂಬಬೇಕು? ಕ್ರಿಸ್ತರನ್ನು ಯಾಕೆ ನಂಬಬೇಕು? ಬೈಬಲ್ ಯಾಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು ಅಂತ ಯಾವತ್ತಾದರೂ ನಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗೆ, ನಮ್ಮ ಕೊಲೀಗ್ಸ್ಗೆ, ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ, ನಮ್ಮ ಗಂಡ ಹೆಂಡತಿಗಳಿಗೆ, ಇಲ್ಲ ನಮ್ಮ ಮನೆ ಪಕ್ಕವರಿಗೆ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದೀವ ನಾವು? ಎಸ್ ಆರ್ ನೋ? ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೋಬೇಕು, ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೋಬೇಕು. ಇದೆಲ್ಲ ಬರೀ ಇಂಟ್ರಡಕ್ಷನೇ, ಜಸ್ಟ್ ಇಷ್ಟು ನಾನು ಮಾತಾಡಿದ್ದು ಇಂಟ್ರಡಕ್ಷನ್. ಇಷ್ಟೆಲ್ಲ ಇದೆ. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾ ಹೋಗಿದ್ರೆ ಚರ್ಮದಲ್ಲಿ ವೆಂಟ್ರಿಕಲ್ ಪುಡ್ಚ್ಕೊನಸ್ತಾಯಿ, ನಿಕ್ಕಬರ್ಚ್ಕೊನಸ್ತಾಯಿ. ದೇವುಡು ವಾಕ್ಯಂ ಅಂತ ಅಟ್ಲುಂಟದಿ. ಮೀಕು ತಿಳಿದೇಮೋ, దాదాపు నోహా దగ్గర నుంచి చివరికి ఎవరికి ఎవరిన ఎవరిచారు, యోహాను బాప్తిసమిచ్చి యోహాను ప్రవక్త దగ్గరికి కనుక ఒక్కొక్కటి జీవితాలు కనుక చదివితే గడగడలాడిపోతాం మనం. భయం ముట్టుకొని వస్తుంది కింది నుంచి, పాదాల దగ్గర నుంచి తల వరకు భయం ముట్టుకొని వస్తుంది. దేవుడు అంటే ఈరోజు ఎందుకు లెక్కలేదు దేవుడు అంటే భయం లేదంటే తెలుసా? ఎందుకంటే మన మనోనేత్రాలను సాతాను మూసేశాడు. ఫౌండేషన్ వద్దు నీకు, స్కూల్కి పంపి పిల్లల్ని, చాలు. లక్షలు లక్షలు డబ్బులు తీసుకొని వస్తారు, బిల్డింగ్ బిల్డింగ్ లేపుతారు. ఏమైంది తర్వాత? ఏ బిల్డింగ్ అయితే పునాది తీసామో అలాంటి పునాది, ఒక చిన్న పునాది, ఒక 6 అడుగుల పునాది తీసి దాంట్లో వేసి పూడ్చడానికి ఏ స్పోర్ట్స్ మ్యాను, ఏ పొలిటీషియను, ఏ కలెక్టరు, ఏ మినిస్టరు
కోట్లు కోట్లు సంపాదించుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని పరలోక రాజ్యం పోయారు చెప్పండి. పోయారా? బైబిల్లో లేవా? సంగతులు లేవా? గడ్డి తిని పేయలేదా దేవుడు? ఉన్నాయి. దేవుడు అంటే ఎట్లుండ తెలుసా? వణికిపోవాలి. ఈరోజు చిన్నపిల్లలకి అరే డాడీ వస్తున్నాడు అంటే అంతసేపు వాడు మొబైల్లో గెలుపుతూ ఉంటాడు, అంతసేపు సీరియల్ చూస్తూ ఉంటుంది భార్య కూడా. భర్త వస్తున్నాడు, పాస్టర్ గారు వస్తున్నారు అంటే అమ్మమ్మమ్మ కట్టేసి కట్టేసి కట్టేసి. నీకు సీరియల్ విలువ తెలిసినంత విలువ బైబిల్ విలువ తెలియకపోతే దేవుడు మనల్ని ప్రశ్న అడగడా? ఈరోజు వాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని అడుగుతున్నావే, అరే ఏంట్రా 30 మార్కులు వచ్చాయి నీకు, ఎంత రావాలి 100కి ఎంత రావాలి, 30 మార్కులు వచ్చాయి ఏంటి, ఫీజులు ఎవడా కట్టేది, పెట్టట్లేదా తిండి ఇంట్లో, స్కూల్కి తీసుకుపోవట్లేదా, హోంవర్క్ రాయట్లేదా, ట్యూషన్కి తీసుకుపోవట్లేదా, ఏంటి 30 మార్కులు, 70 రావాలి, 90 రావాలి, దేనికి 20,000 శాలరీ, 50,000 శాలరీ, 100,000 రూపాయల శాలరీ వస్తుంది. ఏం చేస్తావు? కార్ కొనుక్కుంటావు, బంగ్లా కట్టుకుంటావు, తర్వాత ఏంటి సస్తావు, ఏమంటారు దాన్ని, బొంద తీసి బొందలు పెడతారు అంతేనా? నీవు తగండి ఇంత కారల్లో ఇరితే నువ్వు కట్టిద్దు, మనయల్లో ఇరితే నా మాత్రం ఇరలా, అవుదా అవుదా? ఎస్. ఇవాగ నువ్వు స్వల్ప రియలైజ్ ఆగ్తుంది వల్ల, ఆర్ వీఆర్ అండర్స్టాండింగ్, స్వల్ప గొత్తాగ్తుంది ఎలా దేవురు అంద్రేను భయ ಹೆಂಗೆ ಇರಬೇಕು, ಫೌಂಡೇಶನ್ ಹೇಗೆ ಇರಬೇಕು, ಫೇತ್ ಹೇಗಿರಬೇಕು, ಒಬ್ಬ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಲೈಫ್ ಹೇಗೆ ಇರಬೇಕು ಅಂತ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ಅಲ್ಲ. ಎಸ್. ಇವಾಗ ಒಂದು ಕ್ವಶನ್ ಕೇಳ್ತೀನಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ, ನಿಮ್ಮ ಇವರೆಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ನನ್ನ ನೋಡಿ ಇವಾಗ ನಮ್ಮಿಬ್ಬರಿಗೆ ಬೆಂಕಿ ಹಚ್ಕೊಂಡಿದೆ, ಅವ್ರಿಗೆ ನನಗೆ ಬೆಂಕಿ ಹಚ್ಕೊಂಡಿದೆ, ಏನು ಮಾಡ್ತೀರಿ ನೀವೆಲ್ಲ, ಏನು ಮಾಡ್ತೀರಿ ನೀವೆಲ್ಲ? అర్థమవుతుంది కదా, నా ఆయనకి నాకు అగ్ని అంటుకునింది, ఇద్దరం కాలిపోతున్నాం, సూట్ వేసుకున్నాను, ఆయన ఆయన డ్రెస్సు నా డ్రెస్సు రెండు కాలిపోతున్నాయి, మీ ఇద్దరమే ఉన్నాము, మీరేం చేస్తారు ఇప్పుడు, మీరేం చేస్తారు, మీరేం చేస్తారు చెప్పండి, ఏం మాడతారా నీవు? నమ్మకే బెంకి హచ్చుకోండిది, నన్గే బెంకి హచ్చుకోండిది, నా ఇబ్బరు సత్తొక్తుంది ఇవాళ, ఏం మాడతీరా నీవెల్ల? సార్ నీవేం మాడతీరా? వాట్ యు డూ ఇఫ్ ఫైర్ అట్ ఇఫ్ ఐఎమ్ ఫ్లేమింగ్ ఇన్ ద ఫైర్ వాట్ యు డూ నౌ? అబ్సల్యూట్లీ దాట్స్ కరెక్ట్, ఈజ్ కరెక్ట్, యు ఆర్ కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. Let come on, claps. Everyone claps. అవునా? మీ ఇంట్లో పిల్లలకి, మీ ఇంట్లో పిల్లలకి కూడా ఏమైనా అదే బెంకి హచ్చుకుంటే నువ్వు కాపాడుతీరల్వా, నమ్మ విషయదల్లు కాపాడుతీరల్వా, నిమ్మ గండెంటి ఏనాదరూ ఆ థర బెంకి హచ్చుకుంటూ నువ్వు కాపాడుతీరల్వా, పక్కన మన వెళ్ళి మనగే బెంకి హచ్చుకుంటూ నువ్వు కాపాడుతీరల్వా? ఎస్. ఫోన్ మాడతీరి 108 or 101 అల్వా? ఇలా అందరే నీరు ఎత్తుకొని హోగి ఆక్తిరి అల్వా? ఎర తమ్ముడు వాడికి దెబ్బ తాకిందనుకో, కింద పడిపెట్టి కాలిరిగింది, ఏం చేస్తావు? తెలుగు నాయత ఇంగ్లీష్ ఆత. వాట్ యూ డూ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ గాట్ హర్ట్ బై అన్ యాక్సిడెంట్, ఈజ్ ఫెల్ ఆన్ ది రోడ్, ఈజ్ బ్లీడింగ్, వాట్ యూ డూ? థ్యాంక్ యూ, క్లాప్ అగైన్, వన్స్ అగైన్. ఎస్. ఈరోజు మహారాష్ట్రలో, ఇది మహారాష్ట్ర కదా, మహారాష్ట్రలో 36 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 36 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 12.5 crore పీపుల్ ఆర్ దేర్, 12,50,00,000 మంది ఉన్నారు, వినండి జాగ్రత్తగా, 43,000 విలేజ్లు ఉన్నాయి, 43 villages ఆర్ దేర్ ఇన్ మహారాష్ట్ర, ఇన్ బాంబే ఇఫ్ యూ క్యాలిక్యులేట్ 11 crore పీపుల్ ఆర్ దేర్,
పదకొండు కోట్ల మంది జనాలు ఉన్నారు ఇన్ బాంబే. అండర్స్టాండింగ్ మై పాయింట్? 12 కోట్ల మంది జనాభా మహారాష్ట్రలో ఉంటే 11 కోట్ల మంది దాదాపుగా ఇక్కడ బాంబేలో ఉంటే, సారీ 1.84 క్రోర్స్ అంటే 2 క్రోర్స్ వేసుకుందాం. బాంబేలో 2 క్రోర్ పీపుల్ ఆర్ దేర్. చెప్పండి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి మహారాష్ట్రలో? మహారాష్ట్రలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? బాంబేలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? యారిగాదరు గొత్తా ఎస్టు క్రిస్టియన్స్ ఇద్దారే బాంబేదల్లి? నానేలా మేబీ 5 లాక్స్ టు 10 లాక్స్. 2 క్రోర్స్ అల్లి జస్ట్ 10 లాక్ అంద్రె ఎస్టు 1.5% ಅಂದರೆ 100 ಜನ ಇದ್ದರೆ ಅದರಲ್ಲಿ 3 ಜನ ಮಾತ್ರ ಕ್ರಿಶ್ಚಿಯನ್ಸ್ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಕೇಳಿಸ್ಕೋಬೇಕು. ಇಟ್ಸ್ ಎ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಟಾಪಿಕ್. 100 ಜನದಲ್ಲಿ 3 ಜನ ಮಾತ್ರ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ಕ್ರಿಶ್ಚಿಯನ್ಸ್? ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ? 3 ಜನ ಇದ್ದಾರೆ. ಇವಾಗ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲರೂ. ಇಲ್ಲಿ ಬಾಂಬೆದಲ್ಲಿ ಪರ್ ಇಯರ್ಗೆ 15,000 ಡ್ರಗ್ ಕೇಸಸ್ ಆರ್ ಕಮಿಂಗ್. 15,000 ಡ್ರಗ್ ಅಬ್ಯೂಸ್ ಕೇಸಸ್ ಆ್ಯಂಡ್ 5,000 ಅಪ್ರಾಕ್ಸಿಮೇಟ್ಲಿ 5,000 ಆ್ಯಂಡ್ ಏಬೋ ಬೆಗ್ಗರ್ಸ್ ಇದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ 40% ಆಫ್ ದಿ ಮ್ಯಾರೇಜಸ್ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಡೈವೋರ್ಸ್. 40% ಆಫ್ ದ ಪೀಪಲ್ ಆರ್ ಗೆಟ್ಟಿಂಗ್ ಡಿವೋರ್ಸ್. 90% ಆಫ್ ದ ಪೀಪಲ್, ಇಟ್ ಮೀನ್ಸ್ ಇಫ್ ಯು ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್ 1.8 ಕ್ರೋರ್ ಪೀಪಲ್ ಆರ್ ದೇರ್ ಇನ್ ದಿ ಬಾಂಬೆ. ಅಂದರೆ 2 ಕೋಟಿ ಜನ ಬಾಂಬೆದಲ್ಲಿದ್ದರೆ ಅದರಲ್ಲಿ 1.5 ಕೋಟಿ ಮೇಲೆ ಜನ ನಿಜವಾದಂಥ ದೇವರನ್ನ ಗೊತ್ತಿಲ್ಲದಿರೋರು ಇದ್ದಾರೆ. ಟೇಕ್ ಲಿಸನ್ ಟು ಮಿ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಬಾಂಬೆ ಅನ್ನೋದು ಸೆಕೆಂಡ್ ಕ್ರೈಮ್ ರ್ಯಾಂಕ್ಡ್ ಸಿಟಿ. ಅದಲ್ಲದೆ ಎಷ್ಟೊಂದು ಜನ ವ್ಯಭಿಚಾರಿಗಳು, ಆಲ್ಕೋಹಾಲ್ ಅಡಿಕ್ಟ್ಸು ಅಂದರೆ ಎಣ್ಣೆ ಹೊಡೆಯೋರು, ಮೋಸಗಾರರು, ಹಂತಕರು, ದುಷ್ಟಗಳು ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ? ಕ್ರೈಸ್ತವರು ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ಅಂದರೆ 100 ಜನದಲ್ಲಿ 3 ಜನ ಮಾತ್ರ ಕ್ರೈಸ್ತವರಿದ್ದರೆ ಮಿಕ್ಕಿದ್ದ 97 ಜನ ಈ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾಯಿದೆಯಾ ನಾನು ಹೇಳೋದು? 100 ಜನದಲ್ಲಿ 3 ಜನ ಕ್ರಿಶ್ಚಿಯನ್ಸ್ ಇದ್ದರೆ 97 ಜನ ಮಿಕ್ಕಿದವರೆಲ್ಲ ಈ ಲಿಸ್ಟಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. ಈ ಲಿಸ್ಟಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ ಅಂದರೆ ಅವರು ಗತಿ ಸ್ಥಿತಿಗಳು ಏನು? ನೀವೇನು ಮಾಡಿದ್ರಿ ಇವಾಗ? ಆ ಹುಡುಗ ಏನೇಳಿದ್ದಾನೆ? ವಾಟ್ ಈ ಸೇಡ್ ಈ ವಾಂಟೆಡ್ ಟು ಸೇವ್ ಇಸ್ ಫ್ರೆಂಡ್. ವಾಟ್ ಈ ಸೇಡ್ ಈ ವಾಂಟೆಡ್ ಟು ಸೇವ್ ಮೀ ಆ್ಯಂಡ್ ಹಿಮ್. ವಾಟ್ ಶೀ ಸೇಡ್ ಶೀ ವಾಂಟೆಡ್ ಟು ಸೇವ್ ಮೀ ಆ್ಯಂಡ್ ಹಿಮ್. ವೈ? ಬಿಕಾಸ್ ಯು ಆರ್ ಸೀಯಿಂಗ್ ದಟ್ ವಿ ಆರ್ ಫೈರಿಂಗ್. ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನಾವು ಸತ್ತೋಗೋಕ್ಕೆ ಹತ್ರ ಇದ್ದೀವಿ, ನಮಗೆ ಬೆಂಕಿ ಹಚ್ಕೊಂಡಿದೆ ಅಂತ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ. ಅದರಿಂದ ನೀವೇನೇದಿಲ್ದ್ರಿ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದಿರಿ, ಹೌದಲ್ವಾ? ಇಷ್ಟು ಜನ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇವಾಗ? ಇಷ್ಟು ಜನ ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದಾರೆ? ಇಷ್ಟು ಜನ ಎಲ್ಲಿದ್ದಾರೆ ಇವಾಗ? ಓಪನ್ ಮಾಡಿ ನಿಮ್ಮ ಬೈಬಲ್ನ, ಓಪನ್ ಮಾಡಿ ನಿಮ್ಮ ಬೈಬಲ್ನ, ಓಪನ್ ಮಾಡಿ. ಯೂದ ರಾಸಿನ ಪತ್ರಿಕ. ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಂತಾರೆ? ಯೂದ 1:23. ಎನಿಬಡಿ, ಎವ್ರಿಬಡಿ, ಹೂ ಎವರ್ ಹ್ಯಾಸ್ ದ ಬೈಬಲ್, ಓಪನ್ ದ ಬೈಬಲ್. ಹೂ ಎವರ್ ಹ್ಯಾಸ್ ದ ಬೈಬಲ್, ಬೈಬಲ್ ಯಾರ ಹತ್ರ ಇದೆಯೋ ಅವರೆಲ್ಲ ಯೂದ ಚಾಪ್ಟರ್ 1:23. ಅವರನ್ನು ಬೆಂಕಿಯ ಬಾಯಿಯೊಳಗಿಂದ ಎಲಕೊಂಡು, ಎಲ್ಲರೂ ಹೇಳಿ ಎಲಕೊಂಡು, ಎವ್ರಿ ಒನ್ ಎಲಕೊಂಡು ಏನು ಮಾಡಬೇಕು? ಏ ಚಿಲ್ಡ್ರನ್ ಕೇಳಿಸ್ತಾರಾ? ಏನು ಹೇಳಬೇಕು? ಎಲ್ಕೊಂಡು, ಏ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಆಯ್ತಲ್ಲ ಎಲ್ಲರ, ಕಮಾನ್ ಗೆಟ್ ಎನರ್ಜಿ, ಕಮಾನ್ ಸೇ, ಎಲ್ಕೊಂಡು ಏನು ಮಾಡಬೇಕು? ಜೋರಾಗಿ ಹೇಳಿ, ಎಲ್ಕೊಂಡು ರಕ್ಷಿಸಬೇಕು. ಅವರೇನೆಂದರು? ಇವರೆಲ್ಲ ಒಳ್ಳೆಯವರು ಅಲ್ವಾ? ಅವರೇನಂದಿದ್ದಾರೆ? ನಮ್ಮನ್ನು ಎಲ್ಕೊಂಡು ಕಾಪಾಡ್ತೀನಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಮತ್ತು ಇವ್ರ ಗತಿ ಏನಾಗಬೇಕು? ಇವರ ಗತಿ ಏನಾಗಬೇಕು? ಟೆಲ್ ಮಿ ದ ಆನ್ಸರ್. ನಿಮ್ಮ ಕಣ್ಣು ಮುಂದೆ ನಾವಿದ್ದೀವಿ, ಬೆಂಕಿ ಹಚ್ಕೊಂಡಿದೆ, ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ತೀನಿ ಅಂತ ನೀವು ಹೇಳಿದ್ರಿ ಅಲ್ವಾ? ಆಮ್ ಐ ರೈಟ್? ಹೌದು. ಇವಾಗ ಇಷ್ಟು ಜನನ ಯಾರು ಕಾಪಾಡಬೇಕು?
ಯಾರು ರಕ್ಷಿಸಬೇಕು ಯಾರು ನೋಡಬೇಕು ಅಲ್ವಾ ಕರೆಕ್ಟಾ ನಾನು ಕೇಳಿದ ಕ್ವೆಶ್ಚನ್ ಕರೆಕ್ಟ್ ಇದೆಯಾ ಆರ್ ಯು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ವಾಟ್ ಐ ಆಮ್ ಸೇಯಿಂಗ್ ನಿಮಗೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಬೇಕು ಅಂದರೆ ಫೋನ್ನಲ್ಲಿ ಫೋನ್ ನಂಬರ್ ಗೊತ್ತಿರಬೇಕು ಇಲ್ಲ ನಿಮ್ಮ ಹತ್ರ ನೀರಿರಬೇಕು ಇಲ್ಲ ನಿಮಗೆ ಕಾಪಾಡೋ ಉದ್ದೇಶ ಇರಬೇಕು ಇದು ಯಾವುದು ಇಲ್ಲ ಅಂದರೆ ನೀವು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಇವತ್ತು ಇಷ್ಟೊಂದು ಜನನ ಕಾಪಾಡಬೇಕು ಅಂದರೆ ನೀವು ನಾನು ಏನು ಮಾಡಬೇಕು ಏನು ಮಾಡಬೇಕು ಬೆಂಕಿನ ಆರ್ಪಕ್ಕೆ ಆರ್ ಅಗ್ನಿನ ಆರ್ಪೇಸಿ ಮಮ್ಮಲ್ನಿ ಕಾಪಾಡಲಂತೇ ನೀಲುಂಟೇ ಚಾಲು ಫೋನ್ ನಂಬರ್ ಉಂಟೇ ಚಾಲು ಅಗ್ನಿ ವಾಳ್ಳು ವಸ್ತಾರು ವಾಳ್ಳು ವಚ್ಚಿ ಮಮ್ಮಲ್ನಿ ಕಾಪಾಡ್ತಾರು ಹಾಸ್ಪಿಟಲ್ ವಚ್ಚಿ ಮಮ್ಮಲ್ನಿ ಕಾಪಾಡ್ತಾರು ಕಾನಿ ವೀಳನ್ನ ಕಾಪಾಡಲಂತೇ ಮೀ ಅಂದರ ದಗ್ಗರ ಏಮುಂಡಾಲಿ ಒಕರ್ನಿ ರಕ್ಷಿಸೇದ ಏಂಟಿ ಒಕರ್ನಿ ರಕ್ಷಿಸಾಲಂತೇ ಏಮುಂಡಾಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಇರಬೇಕು ಪ್ರೀತಿ ಇರಬೇಕು ಒಬ್ಬರ ಸತ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದರೆ ನಮಗೆ ಪ್ರೀತಿ ಇರಬೇಕು ಇವಾಗ ನೀವು ಒಂದು ಹೇಳಿದ್ರಿ ನಿಮ್ಮ ನಮಗೆ ಬೆಂಕಿ ಹಚ್ಕೊಂಡ್ರೆ ನೀವು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ತೀರಂತ ಒಂದು ಸತ್ತು ಹೊರಗಡೆ ಹೋಗಿ ನೋಡಿ ಎಷ್ಟೊಂದು ಜನ ದೇವರ ಪ್ರೇಮ ಇಲ್ಲದೆ ಎಷ್ಟೊಂದು ಜನ ಸತ್ತೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಎಷ್ಟೊಂದು ಜನ ಆಕ್ಸಿಡೆಂಟಾಗಿ ಸತ್ತೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಎಷ್ಟೊಂದು ಜನ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಗೊತ್ತಿಲ್ಲದೆ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡ್ರಿ ನೀವು ಎಷ್ಟೊಂದು ಜನ ಗಂಡ ಹೆಂಡತಿನ ಬಿಟ್ಟು ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಎಷ್ಟೊಂದು ಮಕ್ಕಳು ನಿಜವಾದಂಥ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಅವರು ಅವರವರ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಎಷ್ಟೊಂದು ವ್ಯಭಿಚಾರಿಗಳು ಎಷ್ಟೊಂದು ನರಹಂತಕರು ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿ ನಿಮ್ಮ ಮನೆಯವರಾಗಿರ್ಬೋದು ನಿಮ್ಮದು ಪಕ್ಕ ಮನೆಯವರಾಗಿರ್ಬೋದು ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರೇ ಆಗಿರ್ಬೋದು ಅಲ್ವಾ ಅಲ್ವಾ ಅವರನ್ನು ಕಾಪಾಡಬೇಕಂತ ಅವಶ್ಯಕತೆ ಯಾರಿಗಿದೆ ನಮಗೆ ಇಲ್ವಾ ನಮಗೆ ಇರಬೇಕಲ್ವಾ ಅದಕ್ಕೆ ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ತಿಳ್ಕೋಬೇಕು ದೇವರು ಸುಮ್ಮನೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀರಾ ನೀವು ಸುಮ್ಮನೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಒಂದು ಸತಿ ನೀವು ಥಿಂಕ್ ಮಾಡಿ ಒಂದು ಸತಿ ನೀವು ಥಿಂಕ್ ಮಾಡಿ ನಾನೇನಾದರೂ ನಿಮಗೆ ಇಮೇಲ್ ಬರೆದಿದ್ದರೆ ನಾನೇನಾದರೂ ನಿಮಗೆ ವಾಟ್ಸಪ್ಪಲ್ಲಿ ಮೆಸೇಜ್ ಮಾಡಿದರೆ ನಾನೇನಾದರೂ ನಿಮಗೆ ಲೆಟರ್ ಬರೆದಿದ್ದರೆ ಅದು ಸುಮ್ಮನೆ ನಾನು ಮಾಡ್ತೀನ ನಾನು ಸುಮ್ಮನೆ ಮಾಡ್ತೀನ ಮಾಡೋದಿಲ್ಲ ರೀ ನಾನು ಯಾಕೆ ರೀ ಮಾಡಬೇಕು ನಾನು ಇಷ್ಟೆಲ್ಲ ಬರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ಯಾಕೆ ಬರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ನಿಮಗೆ ಹೇಳಬೇಕು ಅಂತ ನಿಮಗೆ ಹೇಳಬೇಕು ಅಂತ ನಾನು ತಗೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ದೇವರು ಸುಮ್ಮನೆ ಕೊಟ್ಟಿದ್ದಾರ ಇದೆಲ್ಲ ಅವ್ರಿಗೆ ಟೈಮ್ ಪಾಸ ನೀವು ಫ್ರಮ್ ದ ಬಿಗಿನಿಂಗ್ ನೋಡಿ ಇಸ್ರಾಯೇಲ್ ಬಿಫೋರ್ ದಿ ಜೆನಿಸಿಸ್ ಟು ದ ರಿವಾಲ್ಯೂಯೇಷನ್ ಟು ದ ರಿವಾಲ್ಯೂಷನ್ ನೀವು ನೋಡಿ ಒಬ್ಬೊಬ್ಬ ಪ್ರವಕ್ತೆಯಿಂದ ಎಷ್ಟು ಪ್ಲಾನಿಂಗು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ದೇವರು ಎಣಿಕೆ ಮಾಡಿಕೊಂಡಾಗ ಎಷ್ಟು ಪ್ಲಾನಿಂಗು ಇಸ್ರಾಯೇಲ್ನ 40 ವರ್ಷ ಸುಮ್ಮನೆ ನಡೆಸಿಲ್ಲ ಗೊತ್ತಾ ನಿಮಗೆ ಒಬ್ಬ ಮೋಶೆ ಲೇಖಪೋತೆ ಒಕ ಅಬ್ರಹಾಮ್ ಲೇಖಪೋತೆ ಒಕ ದಾವೀದು ಸೊಲೊಮೋನು ದಾನಿಯೇಲು ಯೆಹೋಶುವ ಪ್ರತಿ ಪ್ರವಕ್ತ ವೆನಕಾಲ ದೇವುನಿ ಯೊಕ್ಕ ಸಂಕಲ್ಪಂ ಉಂದಿ ఒక యోన ఒక నహూము ఒక అబకుక్కు అంతేకాకుండా బాప్తిసిమిచ్చి యోహాను అపోస్తలులు మిషనరీలు వాళ్ళకంతా ఊరికే అనుకుంటారు మిషనరీలు మనం మన దేశానికి వచ్చి ఇదే బాంబేలో ఎవరామె పేరేం పేరు ఇదే బాంబేలో మదర్ తెరిసా లేకపోతే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది రాలేదు మిషనరీస్ ఎంతమంది బోధకులు రాలేదు ఎందుకు వాళ్ళు త్యాగాలు చేయాలి వాళ్ళ భార్యల్ని వాళ్ళ భర్తల్ని వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని వచ్చి బైబిల్ని కనిపెట్టడానికి లేకపోతే బైబిల్ని మనకి ఇవ్వడానికి బైబిల్ని పంచడానికి ప్రేమను పంచడానికి అని సొసైటీ కార్యక్రమాలు పెట్టి మిషనరీలు పెట్టి హాస్పిటల్ పెట్టి స్కూల్స్ పెట్టి ఎందుకండి చేయాలి అపోస్తలులు ఎందుకు వాళ్ళ తలలు నరికించుకోవాలి వాళ్ళకేమన్నా బుద్ధి లేదా వాళ్ళకేమన్నా తెలివి తక్కువైందా తల నరుకుతారా నో ప్రాబ్లం వేడి వేడి నూనెలేస్తారా నో ప్రాబ్లం జైల్లో పడేస్తారా నో ప్రాబ్లం తీసుకుపోయి రంపాలతో కోస్తారా నో ప్రాబ్లం యేసుక్రీస్తు ఎందుకోసం మన కొరకు మనల్ని మరణించాడు దేవునితో సమానంగా ఉన్నవాడు ఎందుకు రావాలి ఒక పల్లెటూరుకు వచ్చి పల్లెటూరులో బీదవాడిగా ఎందుకు పుట్టాలి ఒక యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఎందుకు కొరడా దెబ్బలు తినాలి కురాడ దెబ్బలు తినాలంటే అంత ఈజీనా చెప్పండి ఒక చెంప మీద కొట్టనా ఇప్పుడు ఎవరన్నా మీరు వచ్చిన అనుకోటండి నేను వచ్చి మిమ్మల్ని కొడతా మీరు మీకు ఎలా ఉంటుంది
అవునా? ఎవరైనా వచ్చి గిచ్చితే ఎలా ఉంటుంది మీకు? ఎవరైనా అలా రోడ్డు మీద పోతూ ఉంటే తాకితే మీకు ఎలా ఉంటుంది? అలాంటిది కొరడా దెబ్బలు తిండాలి. తప్పు చేస్తేనే ఊర్చుకొనని మనము ఏం తప్పు చేశాడయ్యా ఆయన? యేసుక్రీస్తు ఏం తప్పు చేశాడు? అపొస్తలులు ఏం తప్పు చేశారు? వాళ్ళకు భార్యలు వద్దా? వాళ్ళకు భర్తలు వద్దా? వాళ్ళకు పిల్లలు వద్దా? వాళ్ళకి ఆస్తులు వద్దా? వాళ్ళ కార్లు వద్దా? వాళ్ళకు సంతోషం సుఖం వద్దా? వాళ్ళకేమన్నా ఆమాత్రము రెస్పాన్సిబిలిటీ లేదా ఫ్యామిలీస్ మీద? చేపలు పట్టుకునే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? డాక్టర్గా ఉన్నటువంటి లూకా గారు ఎందుకు వెళ్ళాలి? లేకపోతే ట్యాక్స్ కలెక్టర్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఒక చార్టెడ్ అకౌంట్. బొచ్చడు డబ్బులు, మంచి బంగ్లా, సుఖవంతమైనటువంటి జీవితము, ఎందుకు యేసుక్రీస్తు కొరకు చచ్చిపోవాలి? ఎందుకు చచ్చిపోవాలి? వారికి ఏమైనా బుద్ధి మందగించిందా? లేదు. వాళ్ళందరికీ మనమంటే ప్రేమ, దేవుడు అంటే ఇష్టము. వాళ్ళందరికీ తెలుసు ఈ భూలోకంలో ఎన్ని ఉన్నా ప్రతీది వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సొలొమోను గారు మీకు తెలుసు, సొలొమోను గారికి తెలుసు ఎంతమంది భార్యలు, ఎంతమంది ఉపపత్నులు, ఎంతమంది రాజులు ఆయన పాదాల ముందుకు వచ్చి నిలబడ్డారు. ఎంత డబ్బు, ఎంత బంగారము, ఎంత వెండి, వాళ్ళకేం అవసరం? ఎందుకు రావాలి? వ్యర్థం 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 వ్యర్థం. ఒకడు ప్రతిదాన్ని గాలి కొరకు పోయి పట్టుకున్నట్టే. గాలిని పట్టుకుంటాం, దొరుకుతుందా? దొరుకుతుందా? ఫ్యాన్ గాలి వస్తుంది పట్టుకుని దొరుకుతుందా? నహి, దొరకదు. ఆనాడు పడ్డ ప్రతి ఒక్కరి కష్టం ఊరికే అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. వారు మన కోసం కష్టపడ్డారు, మనము మన సహోదరుల కొరకు కష్టపడాలి. మనము మన సహోదరుల కొరకు కష్టపడాలి. ప్రాణం పెట్టలేని పరిస్థితుల్లో లేకపోయినప్పటికీ కనీసం నాలుగు మాటలు. సువార్త ప్రకటించడానికి అసలు మార్గాలే లేవా? సువార్త ప్రకటించాలంటే చర్చికే రావాలా? సువార్త ప్రకటించాలంటే ఇంటికి తీసుకెళ్ళి వాక్యం చెప్పాలా? నో. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ వచ్చింది, మీ స్నేహితుడు అన్యుడు, మీ పక్క మన ఎవరు అన్యజనులు, నీవు క్రైస్తవుడివి, నీకు జాబ్ వచ్చింది, ఏం చెప్తావు? సూపర్, నాకు జాబ్ వచ్చింది, చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా కష్టపడ్డాను అని చెప్తావా? దేవుడి కృప అయిందా? నన్నకి ఒంది కెలస సిక్కింది. సువార్త ప్రకటన ఆయుత్తల్లి. ఆరోగ్య చెన్నై అయితు రోగబంధితు, ఆరోగ్య చెన్నై అయితు చిన్నగా ఆగిదే, ఎవరు బంది ఏగిది చెప్ప? దేవుడి కృప అయిందా చిన్నగిదిని? సువార్త ప్రకటన ఆయుత్తల్లి. యావదో ఒబ్బరు ఒళ్ళే మెసేజ్ వెళ్ళికొట్టిద్దరే వాట్సాప్ అల్లి, ఆ వాట్సాప్ మెసేజ్ని షేర్ మాడు. సువార్త ప్రకటన ఆయిత్తు. ఫేస్బుక్ అల్లి యారో ఫోటోస్ ఇట్టుకోండు సుమ్మనే నా టైం పాస్ మాడుతీవల్ల, అదు బేడ. దేవుర వాక్యమన్న షేర్ మాడు. సువార్త ప్రకటన ఆయితా? యారాద్రో ఒబ్బరు తెలుకుండ్రే, దేవరని తెలుకుండ్రే. అవును, మారు మనసు భరతల అవనిగే అవుదల. సువార్త ప్రకటన ఆయిత్తు. సుమ్మనే నీరిట్టుకోలకే హోగ్తా ఇద్దరా హెంగస్త్రి యారాద్రు, నీరిట్టుకోలకే ఎలాదరూ షాపింగ్ మాల్గా హోగ్తీరా ఇలాంద్రే, ఎలాదరూ సుమ్మనె సిక్తీరా, యావ సీరియల్ చెన్నాగిదె, యావ సినిమా చెన్నాగిదె అనోదికింత దేవుడు ఎష్టు ఒళ్ళేవనో ననకి ఎష్టు ఆరోగ్య కొట్టిద్దాని, దేవుడు ఎష్టు ఒళ్ళేవనో ననకి ఎన్నో జీవ కొట్టిద్దాని, దేవుడు ఎష్టు ఒళ్ళేవనో నన్ను తినక ఊట కొడతాయిదనే అంత మాట్లాడి నావుగలిదివి హస్బెండ్గలు నావు మాట్లాడదాగా, నావు ఎలాగదరు ఫ్రెండ్స్ చేతి సిగ్గుదాగా, దేవుడు ననకి ఒళ్ళే వైఫ్ కొట్టిద్దనప్పా. దేవుడు నన్న జీవన తల్లి, నన్ను అనుకోండి రీతియాగి అద్భుత గలు మాడిద్దారప్పా. సాకు సువార్త ప్రకటన ఆయ తల్లి. ఒందు పాంప్లెట్ కూడి, ఒందు మెసేజ్ ఫార్వర్డ్ మాడి, ఒందు మాతు దేవరు బగ్గే ఏలి, దేవుడు నమ్మకేగోస్కర ప్రాణ కొట్టిద్దారే. ఇవత్తు పాప పరిహారతకాగి ఎల్లారూ ఒందు జీవిన ఏం మాడతారే, బలి కొడతారే, అల్వా ఐ మీన్ సాక్రిఫైస్ మాడతారే. ఒందు కోలి, ఒందు గోట్ సాక్రిఫైస్ మాడతారే. అదే తారా నమ్మ పాప గలుగోస్కర, నమ్మ తప్పు గలుగోస్కర క్రీస్తు అవరు సిలువ మేలే నమ్మకోస్కర ప్రాణ కొట్టిద్దరే. ఈజ్ ద రియల్ గాడ్ అంతేలి. ఏనా నమ్మ సతోక్తివా? ప్రాణ ఓగుతా,
ನಿಮ್ಮ ಪಟ್ಟೆ ಪಾರ್ಟಿ ಮಾಡ್ತೀರಾ, ಮದುವೆ ಮಾಡ್ಕೊತೀರಾ, ಅವ್ರನ್ನೆಲ್ಲಾದ್ರೂ ಕರ್ಕೊಂಡು ಬಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಪಾಸ್ಟರ್ ಅವ್ರನ್ನ ಕರೆದ್ಬಿಟ್ಟು ವಾಕ್ಯ ಹೇಳಿಸಿ, ಆಮೇಲೆ ಊಟ ಕೊಡಿ, ಚಾಕ್ಲೇಟ್ ಕೊಡಿ. ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಣ ಆಯ್ತಾ? ಯಾರಾದರೂ ಒಬ್ಬರು 4 ಸತಿ 5 ಸತಿ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಣೆ ಆದಮೇಲೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಬರ್ಬೋದು, ಅವ್ರ ಕಷ್ಟ ಸುಖಕ್ಕೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಬರ್ಬೋದು, ನಿಮ್ಮನ್ನು ಸೊಲ್ಯೂಷನ್ ಕೇಳ್ಬೋದು. ದೇವ್ರ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಇಷ್ಟು ಮಾಡಿಲ್ಲ ಅಂದರೆ ನಮಗೆ ಎಲ್ಲರಿ ಪ್ರೀತಿ ಇದೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತವರನ್ನು ನೋಡಬೇಕು. ದೇವರು ಇಷ್ಟು ವಾಕ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದರೆ ಸ್ವಲ್ಪ ಆದರೂ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳದೆ ನಾವು ವಾಕ್ಯ ಹೇಳ್ಕೊಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಅಟ್ಲೀಸ್ಟ್ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೇವರು ಮಾಡೋ ವಿಶೇಷಗಳನ್ನು, ಅದ್ಭುತಗಳನ್ನು, ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಜೊತೆ ಇರೋರಿಗೆ ಹೇಳಬೇಕು. ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು, ಹಸ್ಬೆಂಡ್ಗೆ ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು, ವೈಫ್ಗೆ ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು, ಪಕ್ಕದ ಮನೆಯವ್ರಿಗೆ ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು. ಹಂಗಾಗಿ ಇಷ್ಟು ಜನರಲ್ಲಿ ಯಾರಾದರೂ ಒಬ್ಬರಿಂದ ಒಬ್ಬರಾದರೂ ನಿಮ್ಮಿಂದ ದೇವರ ಹತ್ರ ಬರ್ತಾರೆ. ನೀವು ಒಬ್ಬರನ್ನ ದೇವರ ಹತ್ರ ಕರ್ಕೊಂಡು ಬಂದಂಗೆ ಆಗುತ್ತೆ. ಓಕೆನಾ? ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್? ಅರ್ಧ ಆಯ್ತಾ? ಇನ್ನು ಬಾಲ ಇತ್ತು, ಬಟ್ ಪಾಯಿಂಟು ಗೊತ್ತಾಯ್ತಲ್ಲ, ಪಾಯಿಂಟ್ ಗೊತ್ತಾಯ್ತಲ್ಲ. ನಾವೇನು ಮಾಡಬೇಕು ಇವಾಗ ಬೆಂಕಿ ಹಚ್ಕೊಂಡಿದ್ದವ್ರು? ನಾವೇನು ಮಾಡ್ತೀವಿ, ಏನು ಮಾಡ್ತೀವಿ? ನಾವು ರಕ್ಷಿಸ್ತೀವಿ ಅಲ್ವಾ, ಕಾಪಾಡ್ತೀವಿ. ಇವಾಗ ಇಷ್ಟೊಂದು ಜನ, ಇಷ್ಟೊಂದು ಜನ ಎಷ್ಟಿಗೋ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ? ಅವರು ಸತ್ತೋದ್ರೆ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ? ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ ಅಲ್ವಾ? ನರಕಣಿಗೆ ವೆಲ್ತಾರೆ ಕದಾ. ವಾಳಕ್ಕೆ ಮನವಿ ಏನು ಚೇಯಾಲಿ? ದೇವುನಿ ಸುವಾರ್ತ ప్రకటించాలా వద్దా? ఏ ఎందుకు అవసరమా? మంచిగా తినేసి ఇంట్లోనే పిల్లలతో హ్యాపీగా ఉంటే సరిపోదా? సరిపోదు. ఎందుకనంటే యేసుక్రీస్తు మన కోసం ఎందుకు చేశాడు? ఏం అవసరం ఆయనకు? అపోస్తలులు ఎందుకు చేశారు? అర్థం చేసుకోండి. ఏదో ఒకరోజు మనందరికీ టైం వస్తుంది. టైం అయిపోయిన తర్వాత బాధపడకూడదు. టైం వచ్చినప్పుడే, టైం ఉన్నప్పుడే దేవునికంటూ కొంచెం సమయాన్ని, పెట్టి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకే ఆయన పరిశుద్ధత్వను అనుగ్రహించి మన స్నేహితులకు, మన పక్కింటి వాళ్ళకు, మన తోటి వారితో మాట్లాడిస్తాడు. అర్థమైందా? ఓకే, హాఫ్ అన్ అవర్ అయింది. ఇంకా ఎక్కువ చెప్తే మీకు బోర్ కొడుతుంది, మీరు నిద్రపోతారు. నాకు కూడా అది ఇష్టం లేదు. ఓకేనా? డన్. అందరినీ మనం రక్షించే బాధ్యత మన మీద ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? నల్ల చేతి లేపండి. కమాన్ కమాన్ డౌన్. ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్, యేసుక్రీస్తు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని పరొక రాజ్యానికి వారసులను చేశాడు. యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి పోలేరు. జాగ్రత్త సుమి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా మనల్ని ఎవరైనా తీసుకెళ్తారు. అన్నా నాకు దారి తెలియదన్నా, నన్ను కొంచెం తీసుకెళ్ళన్నా, హాస్పిటల్ తీసుకెళ్ళన్నా, కన్ను కనబట్టలేదన్నా, కొంచెం అక్కడికి రోడ్డు దాటించంటే ఎవరైనా తీసుకెళ్తారు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే మాత్రం దేవుడు ఒక్కడే. మీరు అన్నీ సంపాదించి, మీరు కార్లు, బంగ్లాలు, ప్రాపర్టీలు, సైట్లు అన్నీ సంపాదించి చచ్చిపోయారనుకోండి, డెఫినెట్గా రాసి పెట్టుకోవాలి అందరూ, డెఫినెట్గా డైరెక్ట్ నరకానికి పోతారు. డైరెక్ట్ నరకమే. పాయింట్ దిస్ యువర్ ఆనర్. లేదు, చిన్న గుడిసెలో ఉన్నారు, కావలసినంత ఫుడ్ దొరుకుతుంది, బతకడానికి ఒక చిన్న ఇల్లుంది, ఎవరేమనుకున్నా హ్యాపీగా సాగుతుంది. దేవుని కొరకు పాటు పడ్డావు, దేవుని కొరకు వాక్యం నేర్చుకున్నావు, దేవుని కొరకు పక్కింటి ఆమెకు, పక్కింటి ఆయనకు, నీ తోటి కోడళ్లకు, లేకపోతే నీ స్నేహితులకు, నీ బంధుములకు, బంధుమిత్రులకు వాక్యం చెప్పావు. ఒక్కరన్నా మారారు, నువ్వు చచ్చిపోయావు, నేరుగా పరదేశ్కి వెళ్తావు. యువర్ సీట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఓకేనా? యువర్ సీట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఏదైనా తేడా కొట్టిందో, ఏదైనా తేడా వచ్చిందో, రిమెంబర్, కళ్ళు ఇక్కడ ఓపెన్ చేయ. చచ్చిపోతాం కదా మనం ఖచ్చితంగా. ఎంతమంది చచ్చిపోరు ఇక్కడ? ఏందే నేను చచ్చిపోను, అస్సలు చచ్చిపోను, నాన్న సత్తో కదా ఇల్లా, కై ఎత్తి నోడన్న, రీ నాన్న సత్తో కదా ఇల్లు రీ, ఏంగ్రీ యాక్రీ హంగ మాట్లాడతీరా, ఎవరాదరూ అంతీరా,
ಯಾರು ಅನ್ನಲ್ಲ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ದೊಡ್ಡವರಾಗ್ತಾರೆ, ದೊಡ್ಡವರಾದ್ಮೇಲೆ ಮದುವೆ ಆಗುತ್ತೆ, ಮದುವೆ ಆದ್ಮೇಲೆ ಮಕ್ಕಳಾಗ್ತಾರೆ, ಮಕ್ಕಳು ದೊಡ್ಡವರಾಗ್ತಾರೆ, ಆಮೇಲೆ ನಮಗೆ ವಯಸ್ಸಾಗುತ್ತೆ, ನಾವು ದುಡಿದಿದ್ದೆಲ್ಲ ಯಾರೋ ತಿಂತಾರೆ, ಆಮೇಲೆ ನಾವು ಸತ್ತೋಗ್ತೀವಿ. ಅವ್ರು ಹೌದಲ್ವಾ? ಆ ಟೈಮಲ್ಲಿ ನಾವು ನಮ್ಮ ಕಣ್ಣು ಓಪನ್ ಮಾಡ್ತೀವಲ್ಲ ಸತ್ತೋದ ಮೇಲೆ, ಇಲ್ಲಿ ಕಣ್ಣು ಮುಚ್ತೀವಿ, ಅಲ್ಲಿ ತೆಗಿತೀವಿ. ಎಷ್ಟು ಸೆಕೆಂಡಲ್ಲಿ? 1 ಸೆಕೆಂಡಲ್ಲಿ ನೀವು ಕಣ್ಣು ತೆಗಿತೀರಿ. ಅವಾಗ ಅಯ್ಯೋ ದೇವರೇ ನನಗೆ ತಪ್ಪಾಗೋಯ್ತಪ್ಪ, ನನಗೆ ಕ್ಷಮಿಸ್ಬಿಡಪ್ಪ, ನಾನು ತಪ್ಪು ಮಾಡಿಬಿಟ್ಟಪ್ಪ ಅಂದರೆ ನೋ ನೈ ಚೆಲ್ತಾ ಅದಂತ ವರ್ಕೌಟ್ ಆಗೋದು. ಕ್ಷಮಾಪಣ ಇಕ್ಕಡೆ, ನೀವು ಕ್ಷಮಾಪಣ ಕಾವಲ್ಲ ಇಕ್ಕಡೆ. నువ్వు చేసిన తప్పు ఏదైనా అది వ్యభిచారమైనా లేకపోతే దొంగతనమైనా అబద్ధమైనా కామకత్వమైనా హత్య అయినా ఏదైనా సరే నీ క్షమాపణ ఇక్కడే ఇక్కడే. కన్ను మూసేంత వరకే, కన్ను మూసావు నో, పాదాలు పట్టుకుంటా అయ్యా నన్ను క్షమించయ్యా అని పాదాలు పట్టుకుంటా. నో 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 అయ్యా దండం పెడతా దండం. నో 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 అయిపోయింది. ఒకనాడు ఇజ్రాయేళ్లకు తప్పు చేస్తే అక్కడే దెబ్బ, అవునా కదా? ఇజ్రాయేళ్ల మీదకి ఎవరైనా ఐగుప్తీలు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే వచ్చి వాళ్ళ మీద పడ్డారనుకో, దేవుడికి ఇష్టం లేకపోతే తొక్కేసాడలేదా? తొక్కేసాడలేదా? అంతేందుకు కొరనేళ్ళు, కొరనేళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా దేవునికి వ్యతిరేకమైతే ఏమైంది? భూమి ఓపెన్ అయిపోయి టవాన పడేశాడో లేదా? సముద్రాన్ని ఓపెన్ చేసి ఐగుప్తీలు అందరినీ తొక్కి పడేశాడో లేదా దేవుడు? ఇప్పుడు అలా జరగదమ్మా, నువ్వు పాపం చేస్తావా చేసుకో చేసుకో, బాగా చేసుకో. తప్పు చేస్తున్నావా చేసుకో చేసుకో, వ్యభిచారం చేస్తావా చేసుకో చేసుకో, మోసం చేస్తున్నావా చేసుకో చేసుకో. దేవుడు కరుణిస్తాడు, దేవుడి ప్రేమ ఇంకా ఉంటుంది. కన్ను మూసావా చెంప పగులుద్ది, కన్ను మూసావా ఎముకలన్నీ ఇరిగిపోతాయి. ఏ ఎముకలో ఏ ఎముక ఉండదు. కన్ను మూసేంతవరకే క్షమాపణ, కన్ను మూసేంతవరకే ప్రేమ దయ అన్నీ. నువ్వు దుష్టుడివైనా క్రీస్తు విరోధివైనా యేసుక్రీస్తుని కాదన్నా, యేసుక్రీస్తు దేవుడు కాదన్నా, యేసుక్రీస్తుని దొంగ అన్నా, యేసుక్రీస్తుని ఒప్పుకోకున్నా, ఎన్ని పాపాలు చేసినా దేవుని కరుణ నీ మీద ఉంటుంది చివరి క్షణం వరకు మాత్రమే. అయినప్పటికీ కావాలని తప్పు చేస్తూ చేస్తూ ఉన్నావా లేదు? దేవుడి గురించి తెలుసుకోవాలి ఇందులో ఉంది. కాబట్టి మనం కన్ను మూసేంతవరకు ఏదైనా మన కళ్ళు తెరుచుకోవాలి, లేదంటే అయిపోద్ది. ఈరోజు నేను వచ్చాను కదా ఫ్లైట్లో, 20 మినిట్స్ బిఫోర్ అక్కడ ఉండాలి. 1 నిమిషం లేట్ అయితే వాడు ఏం చేస్తాడు? నాకు సపరేట్ బస్సు పంపిస్తాడా చెప్పండి? నాకు సపరేట్ ఫ్లైట్ పంపిస్తాడా బెంగళూరు నుంచి బాంబేకి? లేదు. ఐఎమ్ సారీ, యూఆర్ నాట్ అలౌడ్, గెట్ లాస్ట్. కావాలంటే కొత్త టికెట్ కొనుక్కో బాగుంటాడు. నీ రూల్స్ ఇట్లా ఉంటే దేవుని రూల్స్ ఎలా ఉంటాయి? టైంకి వచ్చావా ఓకే, భయపడ్డావా ఓకే, కళ్ళు తెరిచావా ఓకే, మనసు మార్చుకున్నావా ఓకే, పాపక్షమాపణ పొందుకున్నావా ఓకే, లేదా తోలు తోలు పట్టి పీకేస్తాడు దేవుడు. నిజంగా చెప్తున్నా, ఇది వాస్తవమో, ఇది వాస్తవమో. ధనవంతుడు లాజరు మీకు తెలుసు, ధనవంతుడు లాజరు మీకు తెలుసు. మళ్ళీ నాకు సపరేట్గా అయ్యా నా కళ్ళలోకి వచ్చాయి, నేను చచ్చిపోయాక నాకు పంపి, నా భార్య దగ్గరకు ఇంకొకరిని పంపి, ఆమెకు వాక్యం చెప్పి నైచెల్తా. కాబట్టి జాగ్రత్తగా, మీరు ఎక్కడన్నా మోసపోండి, ఐ డోంట్ కేర్, మీరు ఎక్కడన్నా మోసపోండి, మీరు 10 రూపాయలు 100 రూపాయలు 100,000 రూపాయలు, లేకపోతే నీ స్నేహితుడు నేను మోసం చేశాడు, ఒక బిల్డింగ్ రాయించుకున్నాడు, నీ స్నేహితుడు నేను మోసం చేశాడు, నిన్ను నీ దగ్గర అక్రమంగా దోచుకున్నాడు, నో ప్రాబ్లం. 1,000 రూపాయలు నష్టపోయాయి, నో ప్రాబ్లం. దేవుడి దగ్గర మోసపోవద్దు, దేవుడి దగ్గర అజాగ్రత్త పడకూడదు, దేవుడి దగ్గర నెగ్లిజెన్స్ చేయకూడదు, దేవుడి దగ్గర వేషధారణ పనికిరాదు, దేవుడి దగ్గర ఇదేమీ పనికిరాదు. ఇది రాసి పెట్టుకోండి. ఈరోజు ఈరోజు ఏమారం? సండే. ఏ డేటు? 29th. రాసి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ, డైరీలు రాసి పెట్టుకోవాలి. తేడా జరిగిందో నరకంలో, నరకయాతన ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి 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 భవిష్యత్ మొత్తం. ఇంకా ఈరోజు కోవిడ్ వస్తే 14 రోజులు అంతే, డయాబెటీస్ వస్తే లేకపోతే 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంతే, ఒకవేళ ట్యూబర్క్లోసిస్ ఇస్తే 6 మంత్స్ అంతే, లేకపోతే బోన్ ఫ్రాక్చర్ అయింది 3 మంత్స్ అంతే. నరకంలో పడితే అంతా ఇంత ఉండదు,
భయంకరంగా ఉంటుంది. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి మీరు వేడి నీళ్ళు పోసుకొని చూడండి, మంచి కరగబెట్టి వేడి నీళ్ళు పోసుకొని చూడండి చేయి మీద, తట్టుకోలేం తట్టుకోలేం. బాహు జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర, బాహు జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. అందుకని ఏం చేద్దాము, వాక్యం నేర్చుకుందాము, వాక్యాన్ని ప్రకటిద్దాము, వాక్యాన్ని జీవితంలో చూపించాలి. నటన కాదు, వేషధారణ కాదు. నిజంగా ఇది మీకొక్కరికి మాత్రమే కాదు, నాకు కూడా అప్లై అవుతుంది. మీకొక్కరికి మాత్రమే చెప్పడానికి రాలేదు, నాకు నేను చెప్పుకోవాలి, చెప్పుకుంటాను, చెప్తున్నాను. అండర్స్టాండ్? యేసుక్రీస్తు ముందు, దేవుడి ముందు నువ్వు నేను ఎక్కువ తక్కలు లేవు. తప్పు చేశామా, కన్ను మూసామా, తొక్కి పడేస్తాడు భూమిలోకి. ఓకే, డన్. సువార్తను ప్రకటించడానికి ఏదో ఒక మార్గం ఎత్తుకోండి. మాట మాట్లాడితే దేవుడు అనాలి, మాట మాట్లాడితే దేవుడు అనాలి. బాగున్నావా, బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఫైన్. చెన్నగిదిరా, యావదు దేవుడు కృపయింది రామ్ చెన్నగిదిని సార్, కైసే బౌత్ అచ్చే, తర్వాత దేవుని చేర్చాలి. బై గాడ్స్ గ్రేస్, జాబ్ వచ్చింది గాడ్స్ గ్రేస్, కారు కొనుక్కున్నా గాడ్స్ గ్రేస్, నా కూతురు పుట్టాడు బై గాడ్స్ గ్రేస్. ప్రతి దాన్ని దేవుడు యాడ్ చేయాలి. నేను నాది నాకు, నో 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 నో, మార్చుకోవాలి. మార్చుకోకపోతే టీచర్ పిల్లల్ని ఎట్లా కొడుతుంది? అవునా, మా కాలంలో అయితే ఉంగబెట్టేసి గోడకు ఉండి ఉంగబెట్టేసేవాళ్ళు. ఓకేనా, డన్. సో సువార్త పడించండి. వాట్సాపే కావచ్చు, ఫేస్బుకే కావచ్చు, మీ ఇల్లే కావచ్చు, మీ కాలేజే కావచ్చు, ఆఫీసే కావచ్చు, దేవుని వాక్యాన్ని ఒక్క చిన్న పదం చెప్పండి చాలు. ఒక్క చిన్న పదం, దేవుడు మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. దేవుడు మన కొరకు అన్నీ ఇచ్చాడు. దేవుడు మన కొరకు ఈ చెట్టుని ఇచ్చాడు, మన కొరకు నీళ్ళిచ్చాడు, మనకు అన్నీ ఇచ్చాడని చెప్పండి. టైం చాలా ఎక్కువైంది, వదిలితే డే మొత్తం చెప్తా, కానీ మీరేం లేరు, ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. ఓకేనా, చలో తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుంది తలలో ఉంచండి. పర్లోక మందిరం మా దేవ, మీకు వందనములు తండ్రి. మీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడారు, మీ యొక్క వాక్యంతో మమ్మల్ని బుద్ధిమంతులుగా చేస్తున్నారు తండ్రి, మీ యొక్క వాక్యంతో మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, మీ యొక్క వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నారు. మేము ఈ లోకాశపు అడి ఆశలలో పడిపోకుండా నిజంగా మేము లేవాలి, మా మనోనేత్రములు తెరుచుకోవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని మా జీవితాల్లో అలవరపరచుకోవాలి, అందరికీ మేము మార్గదర్శులుగా ఉండాలి. బుద్ధిహీనులుగా, దుష్టులుగా మేము ఉండకూడదు, వివేకులుగా, క్రైస్తవులుగా మేము ఉండాలి. మా జీవితాల్లో జరిగే ప్రతిదీ కూడా మీ చిత్తము, మీ కృప, మీ అనుగ్రహం వలనే జరిగింది. మేము మా జీవితాల్లో మీ కొరకు సువార్త ప్రకటించి కన్ను మూస్తే ధైర్యంగా మీ దగ్గర తలెత్తుకొని మేము నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయండి. వాక్యాన్ని చేతబట్టుకున్న మేము వాక్యాన్ని చదువుకోవాలి, నేర్చుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. పిల్లలని, భార్యలని, భర్తలని, కుటుంబాలను, పక్కింటి వాళ్ళని, స్నేహితులను, ప్రతి ఒక్కరికి వాక్యాన్ని మేము ప్రకటించాలి. ఎంతమంది అయితే నేడు బాంబేలో, మహారాష్ట్రలో అగ్నికి దగ్గర అవుతున్నారో వారందరికీ మేము సువార్త ప్రకటించి క్రైస్తవులు, 1% ఉన్నటువంటి క్రైస్తవులు, 100లో 3గా ఉన్నటువంటి క్రైస్తవులు, 100కు 100 మంది క్రైస్తవులను చేయాలి, అందరినీ పరిశుద్ధులను చేయాలి, అందరికీ వాక్యాన్ని అందించాలి. అటులాగన మాకు బలాన్ని, కృపను, మహిమను, పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి, మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో అడిగి పెట్టుకుని చిరాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ విల్ బీ విత్ అస్. దేవుని కృప మన మధ్యలో ఎప్పుడు ఉండాలని కోరుచున్నాను. సెలవు.